फ्रेंड्स वेलकम टू आरके ट्रेनिंग न्यूज़ यूट्यूब चैनल सो ई वीडियो लो मनम सो महिलालकु ओक मंची शुभवार्त अयिते रावडं जरिगिंदी महिलालकु 3 లక్షల రూపాయల రుణం అయితే అందించే పథకం అయితే మనకి అందుబాటులో ఉంది సో దీనికి సంబంధించి ఎవరు అర్హులు అసలు ఎవరికి వడ్డీ ఉండదు సో ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేయాలి దీనికి ఏమేం కావాలి అనేది ఒక వీడియో తెలుసుకుందాం ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మీకు వెబ్‌సైట్ లింక్ అయితే ఇస్తాను ఆ యొక్క లింక్ ద్వారా కూడా క్లిక్ చేసి తెలుసుకోవచ్చు ఓకేనా సో అయితే మనం చూసినట్లయితే గనక దాదాపుగా 88 రకాలైన చిన్న చిన్న వ్యాపారాలు నెలకొల్పడడానికి ఈ యొక్క రుణం అయితే అందిస్తున్నారు మహిళలకు 3 లక్షల రూపాయల వరకు రుణం పొంది 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు నెలకొల్పుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఉద్యోగిని ఈ యొక్క పథకం అంటే ఏమిటి దీని క్రింద రుణం ఎలా పొందాలి పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి దరఖాస్తు ఎలా చేయాలి ఏ ఏ వ్యాపారాలు చేయడానికి రుణం ఇస్తారనే మనం చూసినట్లయితే మహిళలు తమ కాళ్ళపై తాము నిలదొక్కుకోవడానికి ప్రవేశపెట్టిన పథకమే ఇది అసలు ఈ ఉద్యోగిని పథకం అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ కార్యక్రమం లక్ష్యాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే ఆర్థిక సహాయం అందించడం ఒకటి అయితే మనకి దీని మొదటగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టింది కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీని ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా అమలు చేస్తూ ఉంది అయితే మనకి ఈ యొక్క రుణం అనేది వైకల్యం ఉన్నవారు వితంతువులు దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం అయితే కల్పిస్తారు రుణ పరిమితి 3 లక్షలేనా అని మీకు డౌట్ అయితే రావచ్చు అయితే కాదు వైకల్యం ఉన్న మహిళలకు వితంతువులకు రుణ పరిమితి అయితే లేదు వారు నెలకొల్పే వ్యాపారం వారి అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం అయితే ఇస్తారు అసలు వడ్డీ ఎంత ఉంటుంది అంటే వైకల్యం ఉన్న వారికి వితంతువులకి దళిత మహిళలకి పూర్తిగా వడ్డీ లేని రుణం అయితే కల్పిస్తారు మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు 10% నుంచి 12% వడ్డీ మీద అయితే రుణం ఇస్తారు ఈ వడ్డీ అనేది ఆ మహిళ రుణం పొందే బ్యాంకు నిబంధనల బట్టి ఉంటుంది అయితే రుణంలో రాయితీ ఎంత ఉంటుంది అనే చూసినట్లయితే కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30% వరకు రాయితీ కల్పిస్తారు గతంలో ఏదైనా రుణాలు తీసుకుని సరిగ్గా తిరిగి చెల్లించుకున్న ఉన్నట్లయితే రుణం అయితే ఇవ్వరు అసలు ఈ యొక్క లోన్కి అప్లై చేయాలంటే ఎవరు అర్హులు అనేది మనం చూద్దాం 18 సంవత్సరాల నిండిన వారు 55 సంవత్సరాల వయసులో మహిళలందరూ కూడా అర్హులే అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు తమ క్రెడిట్ స్కోర్ బాగా బలంగా ఉండేలా చూసుకోవాలి అయితే గతంలో ఏదైనా రుణాలు తీసుకుని సరిగ్గా తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే కూడా మీకు లోన్ అయితే ఇవ్వరు అదేవిధంగా ఈ నేపథ్యంలో సిబిల్ స్కోర్ బాగా ఉండేటట్లు చూసుకోవాలి సో ఇలా మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేయడానికి ఏమేమి కావాలి అనేది చూసినట్లయితే మీకు ఒక దరఖాస్తు అయితే ఉంటుంది ఆ దరఖాస్తు పూర్తి చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేయాలి అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న మహిళ ఆధార్ కార్డు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే జనన ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి ఇక అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న రేషన్ కార్డును జతపరచాలి ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం ఇక నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక క్యాష్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం ఇక బ్యాంక్ ఖాతా పాస్బుక్ సో మీకు బ్యాంక్ బుక్ కూడా ఇవన్నీ కూడా కావాల్సిన పత్రాలు ఓకేనా సో ఇవన్నీ ఉండి మీరు ఎవరిని సంప్రదించాలంటే ఈ పథకం కింద రుణం పొందడానికి మహిళలు మీ యొక్క ప్రాంతంలో ఏవైతే బ్యాంకులు ఉంటాయో ఆ యొక్క బ్యాంక్కి వెళ్ళి ఇలా ఉద్యోగిని పథకానికి సంబంధించి నేను ఎలిజిబుల్ సో నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అనేది మీరు ఆ యొక్క బ్యాంకులో అడిగితే మీకు ఆ యొక్క బ్యాంకులో మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తారు సో అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ లాంటి ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కూడా ఈ యొక్క రుణాన్ని అయితే అందిస్తున్నాయి ఇక మీకు మరిన్ని వివరాలకు సంబంధించాల్సిన చిరునామా అయితే వచ్చి ఉద్యోగిని D-17 బేస్మెంట్ సాకెట్ న్యూఢిల్లీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా ఈ విధంగా ఉంది సో దీనికి సంబంధించి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందించడం జరుగుతుంది మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు పూర్తి సమాచారం కూడా అక్కడ తెలుసుకోవచ్చు సో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే